జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త పెన్షన్ల మంజూరు కార్యక్రమానికి విచ్చేసిన సూలూరుపేట శాసనసభ్యులు కిలివేణి సంజీవయ్య ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ 786 రఫి, వైఎస్ఆర్సీపీ నాయకులు కామరెడ్డి రాజారెడ్డి, కట్టా సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేణి సంజీవయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల కొత్త ఫెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో 61 మంది కొత్త ఫెన్షన్ మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని, అందువల్లే 2వ తేదీ ఫెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, లేకపోతే 1వ తేదీ వాలంటీర్ను ఇంటి తలుపు తట్టి ఫెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మన జగనన్న పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి, వాటన్నిటిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. అలాగే ఈ పెన్షన్స్ ఒక వృద్ధులకు మాత్రమే కాదు, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది మన జగనన్న పరిపాలనలో. ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన జగనన్న చేస్తున్నారు. మన ఎమ్మెల్యే సంజీవయ్య గారు కూడా అన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ ప్రజలకు ఏ కష్టం రాకుండా మన నాయుడుపేట మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తున్నారు. దానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రకారం 1వ తారీఖున కన్స్ట్రక్షన్ చేశారు, మీకు కూడా ఇవ్వాలి నిన్నటికే. అయితే ఈ రోజు కొత్తగా పెన్షన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి నిన్న సూలూరుపేట ఇచ్చేసాము. మరి ప్రోగ్రామ్ అనుకోకుండా మళ్ళీ పెట్టుకోవడం కాబట్టి కమిషన్ కోసం మళ్ళీ ఈ రోజు పోస్ట్ పోన్ చేశారు. మీకు ఒక రోజు లేట్ అయింది, దానికి అన్నిగా భావించద్దు. వచ్చే నెల నుంచి 1వ తారీఖు వచ్చేస్తారు అందరూ పెన్షన్. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మనమందరం చూస్తా ఉన్నాం, గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈ 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అటు సంక్షేమ కార్యక్రమాన్ని ఇటు అభివృద్ధి కార్యక్రమాన్ని రెండింటిని కూడా సమపాలనలో ప్రజలకి అనువుగా మరి అందరికీ న్యాయబద్ధంగా అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. జగన్మోహన్